ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ చీరాలలో ప్రజల సహకారంతో బాగా జరిగిందని, ప్రతి ఒక్కరికి అవగాహన ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రజల్లో కరోనాపై అవగాహన పెంపొందించేందుకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా కృషి చేసిందని కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ముద్దన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చీరాలలో అత్యవసర వైద్య సేవలను అందించారు. ఈరోజు ప్రధానమంత్రి గారు జనతా కర్ఫ్యూని విజయవంతం చేసే భాగంగా భారతదేశం ప్రజలందరూ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోని చీరాల ప్రాంతంలో కూడా అన్ని ప్రాంతాలు, అన్ని ప్రజలు, అన్ని వర్గాలు కూడా ఎంతో చక్కగా విజయవంతం చేసింది. కానీ అందులో భాగంగా మీరందరూ ఇళ్ళకాడ ఉండండి, అదేవిధంగా మీకోసం మేము వైద్య సేవలు, అత్యవసర వైద్య సేవలను అందిస్తామని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య బృందం మరియు వైద్య సిబ్బంది అందరూ కూడా ఈరోజు కామాక్షి కేర్ హాస్పిటల్ అందుబాటులో ఉండి అత్యవసరమైనటువంటి వైద్య సేవలను మాత్రమే అందిస్తూ సాధారణ వైద్య సేవలను కూడా అన్ని నిలిపివేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా చేతుల్ని కడుక్కోవడం మరియు శానిటైజింగ్, చేతులు కాళ్ళని నీట్గా పెట్టుకోవడం, బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ని ధరించి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం వలన ఈ కరోనాని నిర్మూలించవచ్చు. వ్యాధి రాకుండా ఉండడం కన్నా రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మంచిదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వ్యాధి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేటటువంటి అవగాహన కలిగి మీ ఇళ్లల్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం మరియు తీవ్రమైనటువంటి ఆయాసం ఉంటే వెంటనే గుర్తించి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నందు మరియు జిల్లా హాస్పిటల్లో ప్రత్యేకమైనటువంటి ఐసోలేటెడ్ రూమ్స్ కూడా అందుబాటులో ఉంచారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఆ వ్యాధిని ఇతరులకి సోకకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నటువంటి మా ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా వైద్య బృందం, మెడికల్ షాపు, ల్యాబు మరియు ఓపీడి నర్సులు అందరూ కూడా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ కరోనాని భారతదేశం నుండి నిర్మూలిద్దాం, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం అని తెలియజేస్తున్నాను.